ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్నా దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కూడా దేవుని మాటలు వినటానికి దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని మనకు కలుగు చేశాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యములకు మనం వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ జీవము కలిగిన నామానికి వేల వేల వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున మీరు నాతో మాతో మాట్లాడి మరింతగా బలపరిచి కృప చూపెట్టమని యేసయ్య ఘననామములో దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకము తండ్రి, ఆమేన్. ఈ దినము దేవుడు మనకు సిద్ధపాటు చేసిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఆ వాక్యం ఏమిటంటే దితోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఆ మాట బైబిల్లో నేను చదువుతాను, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించి గ్రహించండి. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరిగెను. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. పరిశుద్ధ గ్రంథంలో కాన మనం చదివినట్లయితే ఈ రీతిగా దేవుని యొక్క మాట అక్కడ రాయబడి ఉన్నది. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడిన మాటలు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఈ మాటలు చెప్పబడి ఉన్నాయి. అదేమిటంటే ఐగుప్తు దేశంలో నుంచి వారు బయలుదేరి కానాను యాత్రలో వారు వెళుతూ ఉన్నారు. వాస్తవానికి 40 రోజులలో కానాను దేశం చేరుకోవచ్చు, అయితే 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి అవిధేయత దానికి గల కారణం. వారు యోర్దాను దాటి వారు బయలుదేరి సేయీరు మన్య ప్రాంతాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే వాళ్ళు తిరుగుతూ ఉన్నారో మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇదిగో సేయీరు మన్య ప్రాంతము ఏశావు సంతతికి ఇవ్వబడి ఉన్నది, దాని పొలిమేరలు మీరు దాటిపోతున్నప్పుడు మీ భయం వారికి కలుగును. దయచేసి వారికి మీరు ఏ హాని కూడా చేయొద్దండి, ఎందుకంటే ఆ భూమి వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడి ఉన్నది. ఒకవేళ ఆహారము కొనుక్కోవాలంటే రోకలిచ్చి కొనుక్కోనండి, నీళ్లు కొనుక్కోవాలంటే రోకలు ఇవ్వండి. అంతేగాని వారికి హాని చేయటానికి నేను అవకాశం ఇవ్వలేదని దేవుడు మాట్లాడాడు. ఈ మాటలు మాట్లాడుతూ 40 సంవత్సరాలు అరణ్యములో మీరు నడిచారు, ఈ 40 సంవత్సరాలు కూడా మీకేమైనా తక్కువ అయినా మీకు ఏమి తక్కువ కాలేదు కదా, ఇంకను మీకు ఏమి తక్కువ కాదు, ఎందుకంటే మీ దేవుడైనటువంటి యెహోవా మీకు తోడుగా ఉన్నాడని మోషే ద్వారా ఈ మాటలు పలికినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజలకు ఏమీ తక్కువ కాలేదు, ఎందుకంటే వారి జీవిత వ్యవస్థలో దేవుడు తోడుగా ఉన్నాడు.
వారు అరణ్య మార్గముల మీద చూడండి, వారు వేసుకున్నటువంటి దుస్తులు మాసిపోలేదు, వారు పెట్టుకున్నటువంటి నూనె చెదిరిపోలేదు, 40 సంవత్సరాలు వారు తొడుక్కున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు. దేవుడే ఆకాశము నుంచి మన్నా కురిపించి 40 సంవత్సరాలు వారు పోషించడానికి దేవుడు సహాయం చేశాడు. నా ప్రియులారా, పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. వారి ఆరోగ్య విషయంలో కూడా ఏ తక్కువ కాలేదు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకు, ఆయనను వెంబడించేటువంటి బిడ్డలకు ఏ తక్కువ కాదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ మాటలు ఏ స్థలాలలో మీరు వింటూ ఉన్నారో, మీరు నమ్ముకున్నటువంటి దేవుడైన యేసు క్రీస్తు మీకు ఏది కూడా తక్కువ చేసే దేవుడు కాదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంభవాలు కన మనం చూస్తే వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. వివరంగా ఒక్కొక్క విషయాన్ని కూడా నేను మీకు తెలియపరచాలని పరిశుద్ధాత్మ సహాయముతో నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రిలరా, ఆహాబు రాజు జీవించిన కాలంలో ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఏలియా ఆహాబుతో చెప్పాడు, ఆయన తిష్బీయుడైన ఏలియాని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తిష్బీయుడు అనగా త్రిప్పువాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు ఈ సంవత్సరంలో కూడా మంచైనా వర్షమైనా పడదు. ఏలియా జీవించిన కాలంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో దేవుడే ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏలియా ఈ కరువులో నిన్ను నేను పోషిస్తా, నువ్వెక్కడికి వెళతావో తెలుసా, కెరుగుతున్నటువంటి వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు, అక్కడికి నీకు ఆహారం పంపిస్తా అని దేవుడు ఈ మాట చెప్పగలిగాడు. ఇప్పుడు కెరుగుతున్నటువంటి వాగు దగ్గరికి ఏలియా వెళ్ళాడు. నా ప్రిలారా, ఉదయము సాయంకాలము దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని ఏలియాకు పంపించాడు. ఏలియాకు పంపించి ఏలియాకు ఇస్తూ ఉన్నాయి ఆ కాకులు. ఉదయము సాయంకాలము రొట్టె మాంసము ఒక విలువైనటువంటి ఆహారాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అరణ్యములో సింహము పిల్లలు లేమి కలిగి ఆకలి కొంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదవై ఉండదు, కొరతై ఉండదు. ఉదయము తింటున్నాడు, సాయంకాలము సమృద్ధిగా తింటున్నాడు, వాగులకి వెళ్ళి నీళ్లు త్రాగుతూ ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత వాగులో నీళ్లు అయిపోయాయి. ఆ దేశంలో కరువు భారముగా ఉంది కాబట్టి, వర్షము లేదు కాబట్టి ఆ యొక్క మరి కెరుగుతున్నటువంటి వాగు ఎండిపోయింది. మళ్ళీ దేవుని వాక్కు ప్రత్యక్షమై, ఏలియా సీదోను పట్టణ ప్రాంతంలో ఉన్న సారెపతికి నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను పోషిస్తా, నేను ఒక విధవరాలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై ఈ మాట మాట్లాడాడు. ఆయన వాక్కు విన్న ఏలియా సారెపతు అన్నటువంటి ఊరికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఆ యొక్క గ్రామం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక విధవరాలు కట్టెలు వేరుకుంటూ ఉంది. కట్టెలు వేరుకుంటున్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా త్రాగటానికి కొన్ని మంచినీళ్ళు తెచ్చిస్తావా? అయ్యా తెస్తాను,
అని బయలుదేరి వెళుతూ ఉంది. అదే చేత్తో ఒక రొట్టెను తీసుకొచ్చి వెంటనే ఆ మాట్లాడుతోంది, అయ్యా ఈ కట్టెలు నేను ఎందుకు ఏరుకుంటున్నానో తెలుసా? తొట్టెలో ఒక పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఇది కరువు ప్రాంతము కదా, కరువు భారం ఎక్కువ ఉంది కదా. నేను నా కుమారుడు ఒక పూట అప్పము చేసుకొని తిని చనిపోవాలని నేను ఇక్కడికి వచ్చాను. వెంటనే ఏలియా చెప్తున్నాడు, భయపడవద్దు, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. నువ్వు భయపడవద్దమ్మా, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. మొదట ఒక అప్పం చేసుకొచ్చి నా దగ్గరికి తీసుకురా. మీరు అప్పములో చేసుకొని మీరు భుజించండి, తినండి. ఎందుకో తెలుసా? ఆయన దైవజనుడు, దైవ సేవకునిలో దేవుడు ఉన్నాడు. దేవుడి ఆశీర్వదించడానికి వెళ్ళాడు అక్కడికి. ఈ రీతిగా చెప్పినట్లుగానే ఆమె చేసుకొచ్చి దైవ సేవకునికి ఇచ్చింది. ఎప్పుడైతే దైవ సేవకుడు సమృద్ధిగా భుజించాడో, బైబిల్ బోధిస్తోంది, వాక్యములో రాయబడిన మాట నేను చదువుతాను, మీరు వినండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డీలో ఉన్న నూనె అయిపోలేదు. ఈ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి సత్యం ఏమిటో తెలుసా? దేవుడు తక్కువ చేసే దేవుడు కాదు. అది కరువే రాని, అది కాటకమే రాని, అది భయంకరమైన పరిస్థితులే రాని, వర్షమే పడకపోని, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు ఆహార విషయంలో, వస్త్ర విషయంలో, వారికి కావలసిన పానీయ విషయంలో, కనీస అవసరాల విషయంలో దేవుడు తక్కువ చేసే దేవుడు కాదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే మరి ఆ యొక్క ఏలి అక్కడే ఉన్నాడు. ఆ స్త్రీ వచ్చి, దైవజనుడా నువ్వెందుకయ్యా నా దగ్గరికి వచ్చావు? నా పాపాన్ని జ్ఞాపకం చేయటానిక నా కుమారుడు ప్రాణము నిలవలేనంత పరిస్థితికి వచ్చి చనిపోయాడు అని ఆమె మాట్లాడినప్పుడు, ఆ బిడ్డను తీసుకొని ఏలియా ఉన్నటువంటి మేడగదిలోకి తీసుకొని వెళ్ళాడు. మంచం మీద పరుండబెట్టి ముమ్మారు అతని వైపు చూసి దేవునికి ప్రార్థించాడు. దేవుడైన యెహోవా, ఈ విధవరాలు నన్ను చేర్చుకోగలిగాది, ఇదిగో దయచేసి బిడ్డను బ్రతికించుమని ఆయన ప్రార్థన చేయగా, చచ్చినటువంటి ఆ బిడ్డకు మళ్ళీ ప్రాణం వచ్చిందని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. వెంటనే మేడగదిలో నుంచి కిందకు తీసుకొని వచ్చి ఆ తల్లికి సజీవునిగా అప్పగించాను. వెంటనే ఆ తల్లి అంటుంది, అయ్యా నీవు నిజముగా దైవజనుడు, నీవు పలికితే చాలు, ఏ మాటైనా నెరవేర్చబడుతుంది అని చెప్పి దేవుని మహిమపరిచినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ప్రాణం పోయినా, ఆరోగ్యం క్షీణించిపోయినా, ఆరోగ్యాన్నిచ్చి ప్రాణమిచ్చి బ్రతికించినటువంటి దేవుడు నీవు నేను నమ్ముకున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ దేవుడే క్రీస్తుగా లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని గ్రామాలు తిరుగుతున్న ఆ రోజులలో కొండ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. జన సమూహము ఆయనను వెంబడించిరి, శిష్యులు కూడా ఆయనతో కూడా ఉన్నారు అని దేవుని వాక్యములో మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభము నుంచి 7వ అధ్యాయం వరకు కూడా ఈ కొండ ప్రసంగాలు మనకు కనిపిస్తాయి. అయితే 6వ అధ్యాయము
ఇరవై ఐదుకు వచ్చే కొందరికి ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్న మాట, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు దేని గురించి చింతపడవద్దండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? మీరు చింతించుట వలన మోరేమన్నా ఎక్కువ అవుతారా? ఇదిగో వస్త్రాన్ని గురించి చింతించవద్దు. ఎందుకో తెలుసా? అడవి గడ్డిని చూడండి, అడవి పువ్వులను చూడండి, అవి ఎలాగ ఎదుగుతున్నాయో. వీటికున్న వైభవము సొలొమోను మహారాజుకు లేదు. అయితే నేడుండి రేపు పొయ్యిలోకి వెళ్ళేటువంటి గడ్డికే దేవుడు ఇంత అలంకారం ఇస్తే మరి నిశ్చయముగా మీకు వస్త్రాలను ఆయన అనుగ్రహిస్తాడు కదా. అల్ప విశ్వాసులారా, ఎందుకు చింతిస్తున్నారు? మొట్టమొదట ఆయన నీతిని దేవుని రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో ఆయన అనుగ్రహిస్తాడు, మీకేమి తక్కువ కాదు. ఎందుకంటే మీరు ఆయనను వెంబడిస్తున్నారు కనుక అని ప్రభు మాట్లాడిన మాటలు ఈ స్థలంలో మనం చూస్తాం. వాస్తవమే, ఆయన నీతిలో ఆయన రాజ్యము కొరకు తపన పడేటువంటి ప్రజలకు దేవుడు ఆహార విషయంలో కావచ్చు, వస్త్ర విషయంలో కావచ్చు, నివాసాలే కావచ్చు, వారికి కావలసినటువంటి అన్నిటినీ కూడా తక్కువ చేసే దేవుడు కానే కాదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉన్నాయి. నా ప్రిలారా, మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా కొంతమంది వచ్చారు ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వచ్చి ఈ రీతిగా మాట్లాడుతున్నారు. బోధకుడు మరి పరిసయ్యుల శిష్యులను యోహాను శిష్యులు కూడా ఉపవాసాలు ఉంటారు కదా, మరి నీ శిష్యులు ఉపవాసం ఉండరే, దీనికి హేతు ఏమి, దీనికి కారణం ఏమిటి? ప్రభు అంటున్నాడు, పెండ్లి కుమారుడు తనతో ఉండగా పెండ్లి ఇంటి వారికి మరి ఉపవాసం ఉండదు కదా, వారికి భోజనం కొరత ఉండదు కదా. అంటే ఉపవాస ప్రార్థన చేయకూడదని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే ఆ పెండ్లి కుమారుడు యేసు క్రీస్తే. క్రీస్తు తనతో ఉండగా ఉపవాసాలు ఉండవలసిన పని లేదు, కొరతలు ఉండవు, కొదవలు ఉండవు, వారికి ప్రత్యేకమైనటువంటి వసతులు ఉంటాయి, వారికి ప్రత్యేకమైన భోజనము, ప్రత్యేకమైన పానము, ప్రత్యేకమైన వస్త్రము వారికి ఉంటాయి కదా పెండ్లి ఇంటి వారికి. అదే రీతిగా క్రీస్తు మనతో ఉండగా, ఆయన పెండ్లి కుమారుడు, ఆ పెండ్లి కుమారుడు అన్నటువంటి క్రీస్తు మనతో ఉండగా ఉపవాసాలు ఉండవలసిన పని లేదు. సమృద్ధిని తన బిడ్డలకైనా అనుగ్రహించేటువంటి ప్రభువై ఉన్నాడు. ఏ మాటలు వింటూ ఉన్నారు? దేని గురించి చింతిస్తున్నారో? ఆహారాన్ని గురించా మీ చింత? వస్త్రాన్ని గురించా మీ చింత? నివాసాల గురించా మీ చింత? దేని గురించి చింతపడుతూ ఉన్నారు? దేని గురించి చింత పడవలసిన పని లేదు. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నీకు తక్కువ చేసే దేవుడు కాదు, సమృద్ధిని నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు ఎక్కడెక్కడ వింటున్నారో వాళ్ళందరూ గుర్తించాలి, గ్రహించాలి. నా దేవుడు నాకు తక్కువ చేయడు అన్నటువంటి విశ్వాసముతో ముందుకు సాగుతూ ఎంతో సంతోషంగా దేవుని స్తుతిస్తూ ముందుకు సాగండి. ప్రభు మీకేం కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ దినము కూడా మీరు నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే నా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు మీకు చెల్లిస్తున్నాను మా ప్రభువా. ఈ మాటలు ఎక్కడెక్కడ వింటున్నారో
వారు ఏ కొరతలతో కొదవలతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఎవరికి ఏ తక్కువ కాకుండా సమృద్ధిని మీరు అనుగ్రహించి ప్రతి వారిని ఆశీర్వదించి దీవించి కృప చూపెట్టమని ఘనత మహిమలు మీకే చెల్లించుకుంటూ దీన సేవకుడిగా నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని యేచిస్తూ యేసయ్య గణ నామంలో దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను.